మాచల పట్టణంలోని అంబేద్కర్ పార్క్ సెంటర్లో నక్సల్ పేరుతో తెలిసిన పోస్టర్ ఎర్రగుడ్డ శనివారం కలకలం సృష్టించింది. విషయం తెలుసుకున్న మాచల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ విషయం ఉన్నత అధికారులకు తెలియజేశామని, పట్టణ ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాచల రూరల్ సీఐ శివశంకర్ తెలిపారు. తెల్ల కాగితంపై ఎరుపు అక్షరాలతో రాసిన పోస్టర్ను అంబేద్కర్ పార్క్ ముఖద్వారం ముందు అంటించడంతో ప్రజలు ఆశ్చర్యంతో చూశారు. దీంతో అక్కడే హోంగార్డు ఆ పోస్టర్ను చించి తీసుకెళ్లాడు. బడాబాబులను పోలీసులను హెచ్చరిస్తూ వేసిన పోస్టర్ మావోయిస్టు సానుభూతిపరులదా, నకిలీల పన అని ప్రజలు చర్చించుకుంటున్నారు. రూరల్ సీఐ శివశంకర్, పట్టణ సీఐలు సింగయ్య, జయకుమార్లు సంఘటన స్థలానికి చేరుకుని దీనిపై విచారణ చేపట్టారు. త్వరలోనే పోస్టర్ అంటించిన వారిని అరెస్టు చేస్తామని, పట్టణ ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన పని లేదని రూరల్ సీఐ శివశంకర్ తెలియజేశారు. ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు పార్క్ సెంటర్ గోడ మీద అనుమానిస్తున్న వ్యక్తులు నక్సల్స్ పేరుతో ఒక వాల్ పోస్టర్ని రాజకీయ నాయకుల్ని, రెడ్డి గారిని, చౌదరి గారిని, షావుకారుని హెచ్చరిస్తూ వీళ్ళు ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీలను పీడిస్తున్నట్లుగా, వాళ్ళని హెచ్చరిస్తున్నట్టు ఒక పోస్టర్ వేయడమైంది. ఆ పోస్టర్ని అన్ని యాంగిల్లో కూడా వెరిఫై చేస్తున్నాము. దీన్ని ఎవరు వేసి ఉంటారు, ఏంటి అని అన్ని యాంగిల్స్లో మేము చూస్తున్నాం. ప్రజలు కూడా ఎలాంటి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. మాచర్లపట్నంలో కావాల్సినంత పోలీసు బందోబస్తు అంతా కూడా సఫిషియంట్ బందోబస్తు ఉంది. పోలీసు కూడా అప్రమత్తంగా ఉన్నారు. పోలీసులకు ఏ విధమైన రక్షణ కల్పించడానికైనా మాచర్ల పోలీస్ సిద్ధంగా ఉంది. ఈ వాల్ పోస్టర్ మీద దర్యాప్తు జరిపించి దాని మీద బాధ్యుల్ని శిక్షిస్తాం. దీని మీద పై అధికారులతో కూడా మాట్లాడి చర్చిస్తాం.